లైటింగ్ తినాలి పొలం తినారా ఫోటో ఫోటో తీసుకుంటా వంశపారంపర్యంగా మరి స్వామివారిని సేవ చేసుకున్న రమణ దీక్షితులు లాంటి గొప్ప స్వామిని ఈరోజు ఇక్కడ నుంచి సస్పెండ్ చేసినట్టు అవమానించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దేశంలోనే అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని రమణ దీక్షితుల్లో చూసుకుంటారు. ఎందుకంటే నిత్యం స్వామి సేవలో ఉంటూ స్వామిని పూజిస్తూ స్వామిగారి ఆశీర్వాదాలు ప్రజలకు అందిస్తారన్న ఆకాంక్షతో ప్రతి ఒక్కరు కూడా ఆయనని ఒక దైవ సంభూత అంటే దేవుడి బిడ్డగా చూస్తుంటారు. కానీ ఈరోజు ఆయన అవమానించిన తీరు మాకు అందరికీ కూడా బాధగా ఉంది, మరి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ. కానీ ఈరోజు ఉన్న ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ఎవరు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. కానీ ఈరోజు ఒకటే ఆలోచించాలి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి అర్చకులకి అలాగే గుడిలో వంశపారంపర్యంగా వచ్చి పూజలు చేసే వాళ్ళకి ఎంత గౌరవాన్ని ఇచ్చారు, మరి వాళ్ళకి అన్ని సాధక బాధకులు తీర్చే విధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో మనం కళ్ళారా చూసాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాస్తికుడు అనడానికి గుర్తింపుగానే ఏ విధంగా అర్చకుల్ని కానీ ఇలా వంశపారంపర్యంగా వచ్చే రమణ దీక్షితు లాంటి గొప్ప మరి పూజారి అనాలా లేకపోతే ప్రధాన అర్చకులు లేదా దేవుడి బిడ్డ అనాలా అలాంటి వాళ్ళని అవమానించడం అనేది చాలా పెద్ద పాపం అని నాకు అనిపిస్తుంది. అండ్ ఈరోజు ఈ టెంపుల్ విషయంలో కూడా మీరు చూస్తే వెయ్యికాల మండపం తీసేయటమే కాకుండా మరి ఈ అంకురార్పణ రోజు నుంచి ఈ మహాసంప్రోక్షణ 9 రోజులు కూడా మరి భక్తులు రాకుండా చేయాలన్న ప్రయత్నాలని మనం చూసాం. మొన్న లాస్ట్ మంత్ వచ్చినప్పుడే దాని మీద మనం అందరం కూడా రియాక్ట్ అయ్యాం. భక్తుల మనోభిప్రాయాలు దెబ్బతీయకుండా గతంలో ఏ విధంగా జరిగిందో అలాగే జరగాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేశాం. అండ్ మళ్ళీ పాలక మండలి మీటింగ్ పెట్టి మరి భక్తులందరినీ కూడా వచ్చే విధంగా ఈ 9, 10, 17 తేదీతే పూర్తిగా ఉంటారు. అండ్ ఈ మహాసంప్రోక్షణ జరిగే టైంలో కూడా ఎవ్రీడే కూడా 30,000 మంది వరకు వెళ్ళొచ్చు అని డెసిషన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే సూటిగా అడుగుతున్నాను, భక్తుల మనోభిప్రాయాలు దెబ్బతినే విధంగా 9 రోజులు భగవంతుణ్ణి ఎవరు చూడకూడదు, ఎవరు కొండకు రాకూడదు, ఎవరు కాలినడకన కానీ కారులో కానీ ఎవరు ఈ చుట్టుపక్కల ఉండకూడదు అని చెప్పి మరి అందరికీ అనుమానాలని రేకెత్తించిన ఈ పాలక మండలి సభ్యులు ఎవరు ఈ నిర్ణయం తీసుకున్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ అవగాహన రాహిత్యం వల్ల, వాళ్ళ పిల్ల చేష్టల వల్ల మరి దేవుడి ప్రతిష్ట కూడా దిగజారే పరిస్థితి వస్తుంది. టీటీడీ మీద కూడా అనుమానాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఇది తప్పు, దీన్ని పునరాలోచించి మళ్ళీ అందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించాలని చెప్పారు అంటే ఆ తప్పు చేసింది ఎవరో కనిపెట్టి మరి వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు స్వామివారి నగలు కానీ ఆస్తులు కానీ అన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి, అన్నీ తరలి వెళ్ళిపోతున్నాయి అన్న అనుమానాలు ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళల్లో ఉన్నాయో మనం చూస్తున్నాం. అండ్ లాస్ట్ టైం కూడా నేను డిమాండ్ చేశాను, ఏదైతే జేయూ గారు తన కొండ మీదకి వచ్చిన మొదటి సంవత్సరం జేయూగా వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆస్తులు కానీ నగలు కానీ అన్నీ కూడా ఆన్లైన్ చేస్తానన్నారు. మరి 8 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఎందుకు చేయలేదు? ఈ అనుమానాలు ఎప్పుడూ లేనివి ఇప్పుడు ఇంత బలంగా ఉన్నప్పుడు అవి నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులు మీ మీద ఉంది. సో స్వామిగారి నగలు, ఆయన ఆస్తులు, ఆయన భూములు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఆన్లైన్ చేసి ఎవరూ కూడా దాన్ని దోచుకోకుండా ఉండే విధంగా మరి జేఓ గారు, యుఓ గారు మరి స్టెప్స్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంలో విఐపీలకి స్పెషల్ దర్శనం, పేదవాళ్ళకి సెపరేట్ దర్శనం, సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా సేవలు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ ఈ మధ్య కాలంలో వచ్చాయి.
అంతకుముందు ఎప్పుడూ కూడా మీకు L1లు L2లు లేవు, ఆ విషయం మీకు కూడా తెలుసు. సో వచ్చే ఆఫీసర్స్ వాళ్ళకు అనుగుణంగా మరి వాళ్ళు మార్చుకుంటున్నారు. మరి వాటికి సాగమ శాస్త్రం ఒప్పుకున్నప్పుడు దేవుడి సంపదను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. భక్తులు ఈరోజు అభిమానంతో దేవుడి మీద ప్రేమతో ఇస్తున్నారు. మరి ఎన్ని సంవత్సరాలుగా ఇచ్చిన నగలన్నీ ఏమైనాయి? మరి అవన్నీ కూడా ఈరోజు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఒకరోజు బయటకు వచ్చి అవి పోయాయి అంటే లేదు ఉన్నాయి అని చెప్పి నిజ నిర్ధారణ కమిటీ బయట నుంచి ఎవరినన్నా వెయ్యాలే, కానీ మళ్ళీ ఉన్న ప్రభుత్వం వాళ్ళల్లో వేసుకునేసి వాళ్లకు వాళ్ళు మరి వాటిని సరిదేసే ప్రయత్నం చేస్తున్నారనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. అండ్ టీటీడి నిధుల్ని కూడా దుర్వినియోగం చేసి ఎక్కడెక్కడికో తీసుకుపోయి ఏదేదో కార్యక్రమాలు చేస్తూ ఉన్న డబ్బుని అంటే ఇక్కడున్న టీటీడి ఖజానాను కూడా ఖాళీ చేయడం అనేది కరెక్ట్ కాదు. టీటీడి ఆర్టీఐ పరిధిలోకి రాదు. సో టీటీడి ఆర్టీఐ పరిధిలోకి రాదు కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధైర్యంతో ఈరోజు అఫీషియల్స్ ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా భక్తులు ఏదైతే ప్రేమగా ఇచ్చిన కానుకలు ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్ చేసినప్పుడు వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది, నెక్స్ట్ భగవంతుడికి ఇవ్వడానికి ఒక నమ్మకం ఉంటుంది. లేకపోతే మనం ఇచ్చింది భగవంతుడికి ఉంటుందా, లేకపోతే భగవంతుడి పేరుతో ఎవరైనా దోచుకుంటారన్న అనుమానాలు రాకూడదు అనేది మా ఉద్దేశం. బాధాకరమైన విషయం అంటే నిన్న విజయనగరం జిల్లాలో ఒక మహిళ, ప్రెగ్నెంట్ మహిళ, మరి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఎటువంటి సౌకర్యం లేకపోవటం వల్ల 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళి మరి ఈరోజు ఆ బిడ్డని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఆ బిడ్డ చనిపోయింది అంటే దీనికి కారణం ఈ ప్రభుత్వం కాదని నేను అడుగుతున్నాను. ఈరోజు ఇంతమంది మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నాను. దళితులు గిరిజనులు అంటే వీళ్ళకి ఇంత చిన్న చూపు ఎందుకని నేను అడుగుతున్నాను. ఈరోజు కనీసం గిరిజన శాఖ మంత్రి కూడా లేకపోవటం వల్ల ఆ గిరిజనులకు ఏమైనా కష్టాలు వస్తే, ఆ గిరిజన ప్రాంతాల్లో ఏవైతే అవసరాలు ఉంటే అవి చూసే వాళ్ళు కూడా లేకపోవటం వల్ల ఈరోజు ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. మరి 9 మాసాలు మరి 9 మాసాలు కన్ని పెంచాల్సిన బిడ్డ సడన్గా చనిపోయింది అంటే ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుంది, ఆ తల్లి మానసిక పరిస్థితి ఎంత డిప్రెషన్లోకి వెళ్తుందని ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినా వాళ్ళకి బాధ లేదు, వాళ్ళ మీద ఆత్మహత్యలు జరిగినా వాళ్ళకి బాధ లేదు, ఇలా అబార్షన్లైనా బాధ లేదు. పుట్టిన బిడ్డలు మరి గుంటూరు హాస్పిటల్లో ఎలకల కొరికి చంపేసినా వీళ్ళకి అవసరం లేదు. వైజాగ్లో కుక్కలు ఎత్తుకపోయి కూడా పిల్లల్ని చంపేసే పరిస్థితికి వచ్చింది అంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసమా లేదా వాళ్ళకు వాళ్ళు దోచుకోవడానికి దాచుకోవడానికి అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు మరి పెద్దరికంగా ఆలోచించి దోచుకోవటాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలను తీర్చండి. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ లేదు, సరైన వైద్యం లేదు, సరైన తిండి లేకుండా ఆ పేద ప్రజలు గిరిజనులు బాధపడుతుంటే మరి మీరు దేనికి, మీరు ఎంత ఫెయిల్యూర్ అయ్యారు ముఖ్యమంత్రిగా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు ఆ తల్లిని మీరు పరామర్శించాలి, ఆ తల్లికి జరిగిన నష్టాన్ని పూర్తి చేసి అలాంటి నష్టం ఏ మహిళకి రాకుండా మరి హాస్పిటల్లో మరి అన్ని రకాల వైద్య సహకారాలు అందించడమే కాకుండా హాస్పిటల్ వరకు వచ్చే విధంగా మరి అందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈరోజు ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా ఆర్టీసీ బస్సుల్ని ఆపేయటం, అవి నష్టాల్లో ఉన్నాయని అబద్ధాలు చెప్పేసి వాటిని ఎవరికో అప్పగించి ప్రైవేటీకరించాలన్న దురుద్దేశంతో ముందుకు వెళ్ళటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో ప్రభుత్వం అనేది నష్టాలు వచ్చినా పర్లేదు కానీ పేదవాళ్ళకి మరి బస్సు కానీ లేదా వైద్య సదుపాయం కానీ తిండి కానీ ఖచ్చితంగా అందించాల్సిన అవసరం ఉంది. ఆ మూడు చేయకుండా మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ముఖ్యమంత్రిగా ముందుకు వెళ్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దున్నపోత మీద వర్షం కురితే ఎలా అయితే దానికి తెలీదో ఆ విధంగానే ఉన్నారు. సో ప్రజలందరూ తిరగబడి కొట్టే రోజు దగ్గరలో ఉంది. ఇప్పటికైనా మేల్కోకపోతే మాత్రం మీ పార్టీని మీ ప్రభుత్వాన్ని భూస్థాపితం ప్రజలు చేసేస్తారు.